పద్ధతి పంట సాగులో భాగంగా మేలైన దిగుబడులను సాధించేలా శ్రీకాకుళం రైతులు కొత్త విధానాలను పాటిస్తున్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో పాటు పలు విభిన్న పంటలను సాగు చేసే క్రమంలో ఈ విధానంలో పాటించాల్సిన విధానాలు, మెలకువలను రైతుల మాటల్లోనే తెలుసుకుందాం. రసాయన వ్యవసాయం చేసేటప్పుడు ఎరువులకి అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టి అప్పు చేసుకుని మరి దాదాపు 15 రోజులకి 5-6 వేల రూపాయలు అమౌంటు అయిపోయేది. ఇంటికా డబ్బులు లేకపోయినా చేబద్దు కిందనే డబ్బులు అప్పు చేసుకుని మరి తీర్చేవాడిని. మార్కెట్ తీసుకెళ్తే ఈ నాణ్యత లేని వస్తువులు ఎవరు కూడా అంత మోజు చూపించి కొనేవాళ్ళు కాదు, సేల్ అయ్యేవి కాదు, తిరిగి అప్పు అయిపోయేవాడిని. ఈ విధంగా ఇప్పుడు శాశ్వత జామంతి కుండీలు తయారు చేసుకున్న తర్వాత మినిమం 600 రూపాయలకు ఒక కుండీ కూడా తయారు చేసుకున్నాను. 2 కుండీలు 1200 రూపాయలు అయ్యింది. ఒక డ్రమ్ము కొంటే 1200 రూపాయలు అవుతుంది. అలాంటిది 2 కుండీలకు కూడా 1200 రూపాయలతో నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ కుండీల వల్ల నేమస్తును తయారు చేసుకోవచ్చు, అలాగే జీవామృతం తయారు చేసుకోవచ్చు, అలాగే ద్రవ జీవామృతం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఎటువంటి కషాయాలైనా ఈ కుండీల్లో ఏర్పాటు చేసుకొని పారించుకోవడానికి ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా నిత్యం ఉంటాయి. అదే ఇంతకుముందు డ్రమ్ముల వల్ల పాడైపోయేవి, అలాగే దొంగలు కూడా పట్టుకెళ్ళిపోయి చాలా బాధలు పడేవాళ్ళను. ఈ శాశ్వత జామంతి కుండి వల్ల నిజంగా ఈ కాన్సెప్ట్ పెట్టిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. కుండీలు కూడా డ్యామేజ్ ఉండదు. ఆ డ్రమ్ములు పోవడం చాలా సరే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జీవం తయారు చేసుకోవచ్చు. 10 రోజులకు ఒకసారి, వారంకు ఒకసారి నీరు కట్టేటప్పుడు ప్రతిసారి కూడా ద్రవజంతం తయారు చేసుకుని పారించుకోవచ్చు మురగబెట్టి. ఇది నిజంగా మంచి కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో నేను తయారు చేసుకునే విధంగా మరొక 10 మంది ఇలా తయారు చేసుకుని చక్కగా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకొని విత్తనాలు కూడా సొంత విత్తనాలు కూడా తయారు చేసుకొని దాని ఒక ఆదాయం కూడా మిగులుతుంది. సొంత విత్తనాలు తయారు చేసుకోవడం వల్ల ఆదాయం కూడా, నెక్స్ట్ మళ్ళీ ఆ పంట పెట్టుకోవడానికి అంత ఖర్చు కూడా మనకి అవ్వదు. అందుకు మన చేతితో మన కళ్ళ ముందు మనం తయారు చేసుకుని విత్తనాలు కూడా సమకూర్చుకొని బీజామంతో విత్తన శుద్ధి తయారు చేసుకుని వేసుకుంటే వర్షాధారం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అలాంటప్పుడు కూడా విత్తనం మొలకలు కూడా మనం అత్యధిక స్థాయిలో మొలకలు విత్తాయి బీజామంతో విత్తన శుద్ధి చేసుకోవడం వలన. ఈ పొలంలో మనం ఇటువంటి కషాయాలు తయారు చేసుకోవడం వలన పొలంలో ఎటువంటి పాములు కానీ, విష జంతువులు కానీ, తేళ్ళు కానీ, విషపూరితమైనటువంటి ఏ పురుగులు కానీ మనకు వచ్చే హాని కూడా చెయ్యవు. అందుకు నిజంగా ఇది ప్రధాన కాన్సెప్ట్ అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. రైతు సోదరులు అందరూ కూడా ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని చక్కగా నీటి చేసుకుంటారని మరొకసారి తెలియపరుచుకుంటారు. పంటకు అనుకూలంగా ఉండేలా నేలను సారవంతం చేసుకుంటూ 1 అడుగు లోతు వరకు మట్టిని పూర్తిగా కలియబెట్టుకోవలసి ఉంటుంది. 20 సెంట్ల స్థలంలో వరుస క్రమంలో బెడ్స్ ఏర్పాటు చేసుకుని వాటి మధ్య నడవడానికి అనుకూలంగా ఉండేలా 1.5 అడుగులలో దారిని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అక్కడున్న పొడవు వెడల్పుల విస్తీర్ణ క్రమంలో దీన్ని తయారు చేసుకోవాలి. మరి మునగ చూసుకుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ మా పొలంలో ఉన్నాయి. మునగకాయ దేశకాయ అంటారు దానండి. అట్టి పొడుగు రాదు, అలాగని పొట్టి రాదు. అడుగు అడుగుం పోవడం కాయ వస్తుందండి. చాలా గ్రీనిష్గా ఉంటుంది. దానికి ఏ రకమైన కెమికల్ జల్లంగా కనుక ఎవడు జల్లడు కనుక జల్లిన వాడైనా మేము ప్రకృతి అవసరం జల్లం కనుక కాయ నేను చూడడానికి చాలా చూడచక్కగా ఉంటుందండి. ఆ తలగా కాయ 50 కాయలు పట్టుకలు కట్టగడితే 3.5 కేజీలు వస్తాయండి. ఈ 3.5 కట్ట 175 రూపాయలకు వస్తుందండి. 10 కట్టలు పట్టుకెళ్తే సుమారు ఆవేళ మాకు ఆదాయం 1200 రూపాయల దగ్గర వస్తుందండి. దాని తలగ ఆకులు చాలామంది రెమ్మలు తెమ్మంటున్నారండి కేజీసి. అది కేజీ పట్టుకెళ్తే 50 రూపాయలు ఇస్తున్నారండి. సహజంగా మునక్కూర అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇవాళ సిజన్ చేసుకుంటే మునక్కూర అవసరం, అలాగే డెలివరీ అయితే మునక్కూర అవసరం. పచ్చి పొట్టాలైనా కూడా దీన్ని మునక్కూర తినొచ్చు కాబట్టి దాని మీద కూడా చాలా మగ్గు చూపిస్తున్నారండి. ఈ మునక్కాయలు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు కూట ఆర్డర్ చేస్తున్నారు. దానికి మేము పాలిథిన్ కవర్లు వేసి కేజీ వైజ్ పట్టుకెళ్తే దాని నుంచి కూడా మాకు ఆదాయం వస్తుందండి. సుమారుగా నేను వేసి 20 సెంట్లు ఏటీఎం మోడల్లో ఇప్పుడు నా ఆదాయం చూసుకుంటే ది మినిమం 40,000 వరకు వస్తుందండి. ఎందుకంటే ఈ 70 రోజుల్లో ఈ 26 నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆకుకూరలు, అలాగే ఉన్న రిమైనింగ్ డేస్ 70 రోజుల నుంచి ఉన్న గ్రోత్ వస్తుందండి. ఎందుకంటే చిక్కుడు, బీన్స్, బెండ, అలాగే బీర, అలాగే ఇంకా ఎన్ని రకాలు చూపించినా కూడా 6 రకాల కూరగాయలు కూడా ద్వారా కూడా మాకు ఆ క్యాబేజీ పూలతో కూడా ఆదాయం వస్తుందండి. ఇవాళ ఈ ఆకుకూరలు అంటే ముఖ్యంగా ఈ మినిమం రోజుకి 1500 రూపాయలు ఆదాయం వస్తుంది ఈ ఆకుకూర ద్వారా.
ఈ ఆకు చూస్తే మనం చూడచక్కగా ఉంటుందండి. గోంగూర అనేది ప్రకృతి వ్యవసాయాలు చేసినటువంటి వారి గోంగూరకి మామూలు గోంగూరకి చాలా వ్యత్యాసం ఉంటుందని మీకు మునుపులో కూడా చెప్పడం జరిగింది. అలాగే తోటకూర ఉందండి, దేశీ తోట. ఈ తోటకూర చూసుకుంటే దింతలుగా కాస్టు 10కి 4 ఇచ్చేవాళ్ళని కొన్నాను. ఇవాళ ఈ మా ప్రకృతి వ్యవసాయం ఆకుకూర అంటే 10కి 2 కట్టలు ఇస్తున్నామండి, కట్ట 5 రూపాయలు చొప్పున. దాని ద్వారా కూడా ఒక 100 కట్టలు పట్టుకెళ్తే 5 నుంచి 600 వరకు ఆదాయం వస్తుందండి. ఏటీఎం పద్ధతిలో సాగు చేసే పంటలతో తమకు మంచి ఆదాయం లభిస్తుందని రైతులు అంటున్నారు. తక్కువ సమయంలోనే పంట చేతికొచ్చే ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉందని, సేంద్రియ ఎరువులను వినియోగించి పండించిన తమ పంటలను వినియోగదారులు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రకాల కూరలు పట్టుకెళ్ళి దాన్ని నిర్ధారించి మనం తీసుకెళ్లి మళ్ళీ మార్కెట్ దాన్ని తయారు చేయాలంటే కూరలు అన్ని దేని కట్టలు కట్టి మాకు లేట్ అవుతుంది. కాబట్టి మధ్యాహ్నం 4 నుంచి స్టార్ట్ చేసి 6 వరకు చేయాలి. అవి చేసి పట్టుకెళ్తా ఉంటామండి. ఇలాను మాకు అన్ని రకాల కూరగాయల మీద మంచి ఆదాయం వస్తుందండి. అలాగే ఈ యొక్క గోంగూర భూ పచ్చడి హోటల్స్ వాళ్ళు కూడా చాలామంది కోరడం జరుగుతూ ఉందండి. ఎందుకంటే దీని టేస్ట్ వేరే చాలా సపరేట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడాను. ఇది రేరు, అన్ని హోటల్స్ తయారు చేయరు. పువ్వులు కేజీ రావాలంటే చాలా కష్టమైన విషయం అండి, అది రైతులకే కాదు మీకు తెలుసు. దీన్ని తీసుకెళ్తే ఈ కేజీలో పప్పు దోశ అవి ఇవన్నీ కలిపెట్టి కేజీని 10 కేజీలు పచ్చడి చేసి వాళ్ళు కూడా చాలా బాగా అమ్ముకుంటారండి. దీనివల్ల చక్కనటువంటి ఆదాయం కూడా వస్తుంది. మాకు దీన్ని తీసుకుంటే ఇవాళ గోంగూర నుంచి, తోటకూర నుంచి, బంతి నుంచి ఈ విధంగా నిత్యం 360 రోజులు కూడా గ్రీన్గా భూమి ఉంటుంది, భూమి కప్పేసి ఉంటుంది, చక్కని ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఏటీఎం ద్వారా దీ సింపుల్గా 20 సెంట్లో నెలకి 20,000 రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఉంది సార్. మేము పొందుతున్నాం కూడా ఆల్రెడీ, ఎందుకంటే చిన్న క్రాప్స్ అప్పుడు స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళు అవ్వలేదు, ఇప్పుడు చక్కని ఆదాయం వచ్చింది. ఈ రిమైనింగ్ పంటలల్లా మాకు క్యాబాజీ పువ్వు అని ఇవన్నీ మేము పెట్టిన బీన్స్ అని, అలాగే చిక్కుడని, మరి అలాగే బెండని, అలాగని మరి మిరప, ఇవన్నీ వస్తే ఆదాయం దీ మినిమం 20 నుంచి మరి 2,000 పెంచే అవకాశం, పెరిగే అవకాశం కూడా ఉందండి. అంచేత ప్రతి రైతు మనం వ్యవసాయం చేస్తున్నాం కాకుండా సపరేట్గా ఒక 20 సెంట్లు తీసుకొని ఏటీఎం మోడల్ పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా రైతుకి మరి ఆదాయం మంచి బాగుంటుంది. కరువు అనేది రైతుకు ఉండదండి, ఎందుకంటే ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. అట్లాగే మనకి ఈ కూరగాయలు, కూరాకులు అన్ని రకాల వల్ల ఎనీ టైం మనీ, ఏటీఎం ఈక్వల్ టు ఏటీఎం అంటే ఏటీఎమే. సంచేతం ప్రతివారు ఏటీఎంని పాటించండి, దీన్ని వేసి లబ్ధి పొందండి.